Hi హలో నమస్తే అస్లాంలేకు ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే మండే రోజు లాక్ చూస్తున్నారా మంచి అయితే ఎలా కమ్మిందో చలి స్టార్ట్ అయిపోయింది కదా ఇక్కడ పూణేలో అయితే మార్నింగ్ ఈవినింగ్ ఫుల్ చలిగా ఉంటుంది ఇంకా నార్మల్ డే లైక్ ఏంటంటే మధ్యాహ్నం వల్ల మాత్రం అంత చలి ఉండదు అనమాట ఓన్లీ మార్నింగ్ నైట్ మాత్రం ఫుల్ చలిగా ఉంటుంది చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకా నేను లేచేసేసరికి సెవెన్ అయింది అనమాట సెవెన్కి కూడా అలా ఫుల్ మంచి అయితే ఉంది ఇంకా దాని తర్వాత అలా కాసేపు బాల్కనీలో కూర్చున్న తర్వాత ఇంకెలానో నదిమైతే ఆఫీస్కి వెళ్ళట్లేదు వర్క్ ఫ్రమ్ హోమే అనమాట సో చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళేది ఉండే ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోవడం వల్ల మేమైతే ఫంక్షన్కి వెళ్ళలేకపోయాము అమ్మ వాళ్ళు అయితే వెళ్ళారంట సో అందరూ అడిగారని అయితే చెప్పారు రిలేటివ్స్ అంతా చాలా అడిగారు నిన్ను అని అయితే మమ్మీ చెప్పింది అనమాట సో నేనైతే ఫుల్ ప్లానింగ్తో మొత్తం ప్యాకింగ్ అదంతా చేసేసుకొని కూడా ఇంకా లాస్ట్ మినిట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఏం చేస్తాం చెప్పండి డైరెక్ట్ కనెక్షన్ కూడా లేదు సో అందుకని చెప్పైతే వెళ్ళలేకపోయాము ఇంకా పెళ్ళికైతే వెళ్ళాలి సో చూద్దాము అయితే యాక్చువల్లీ ఫంక్షన్ ఏంటో అనేది చెప్పలేదు కదా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనమాట సో ఇంకా ఇప్పుడు పెళ్ళి కూడా ఉంటుంది కదా తొందరలోనే సో పెళ్ళికైతే తప్పకుండా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము ముందే లైక్ టికెట్స్ అవన్నీ ముందే బుక్ చేసి పెట్టుకుంటే సో దట్ వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు ఇంకా సో నది మా ఆల్రెడీ మేము ఊరు వెళ్తామనే ఆలోచనతో తనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పాడు అనమాట వన్ వీక్ అలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానని ఇంకా దివాళీ కూడా కాబట్టి సో ఇప్పుడు లైక్ ఏంటంటే మేము ఊరు వెళ్ళకపోయినా కూడా ఆఫీస్ వెళ్ళాలి అంటే ఎక్కువ మంది రారు ఆఫీస్లో ఇంకా దివాళీకి అందరూ ఊరు వెళ్ళిపోయి ఉంటారు కదా అందుకని తను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తా అన్నాడు ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్టే చేస్తున్నాను లంచ్ నిదానంగా ఆఫ్టర్నూన్ చేసేసుకోవచ్చు అని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరీ పూరి కర్రీ చేస్తున్నాను అనమాట సో చాలా రోజులైంది చేసి నేనైతే లైక్ పూరీలోకి ఇట్లా శనగలు ఇంకా అలసందలు ఇలాంటి కర్రీస్ ఎక్కువ చేస్తున్నాను అంటే నది ఎక్కువ అదే అనమాట సో నాకైతే తింటానులే కానీ అది కూడా కానీ ఇలా ఈ కర్రీ అయితే చాలా ఇష్టము అంటే నేను అది ఇప్పుడు శనగల కూర అవి చేస్తే మాత్రం ఒక త్రీ పూరి అలా తింటాను ఇది ఒక ఇదిగిన ఈ బొంబాయి చట్నీ చేస్తే ఒక పూరి అనేది ఎక్స్ట్రానే తింటాను అనమాట సో ఇంక ఇక్కడ అయితే పూరి కర్రీకి ఫస్ట్ పోపు అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ పిండి తడిపేసుకొని పెట్టుకున్నాను అనమాట అంటే మనం కర్రీ చేసేంత లోపల పిండి అయితే బాగా అంటే నానుతుంది కదా అన్నట్టు సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే పోపు వేసేసుకొని శనగపిండి అంటే ఒక టూ స్పూన్ శనగపిండిలో వాటర్ అది పోసేసుకొని కలిపేసుకున్నాను సో పూరి కర్రీ అయితే అందరికీ తెలిసిందే చాలా సింపుల్గా చేసేస్తాను లైక్ జస్ట్ నూనె వేసి ఆవాలు జీలకర్ర అండ్ ఇందులో ఒకసారి పల్లీలు వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఎప్పుడైనా ఒకసారి అంటే రెగ్యులర్గా కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి పల్లీలు కూడా వేస్ట్ చేయండి ఇంకా పచ్చి బఠానీ అవి కూడా వేస్తూ ఉంటారు సో ఒక్కొక్కటి మనం చేంజ్ చేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది రెగ్యులర్గా చేసే బొంబాయి చట్నీ అయితే సింపుల్గా ఆనియన్ పచ్చిమిర్చి వేసి చేస్తూ ఉంటారు కదా బట్ ఏంటంటే నేను ఇందులో ఒక చిన్న ఆనియన్ ఒక చిన్న ఆలు అయితే వేసాను చాలా చిన్నది సో ఈ కర్రీ వచ్చేసి మాకు లైక్ నెక్స్ట్ డే కూడా ఉంటుంది నేనైతే దోశకు వేయాలని ప్లాన్ అయితే ఉంది సో చూద్దాము మరి ఏమవుతుంది ఏంటి అన్నది దోశకు వేస్తే ఈ చట్నీ ఆ దోశలో కద్దుకొని తింటే సరిపోతుంది కదా అన్నట్టు ఇది మిగులుతుంది ఎలా అయినా నేను ఎంత తక్కువ చేసినా కూడా సో చిన్న ఆనియనే కట్ చేశాను బట్ ఏంటంటే ఆలు వేసాను కదా అందుకని చెప్పేసి సో పోది వేసేసుకొని రెండు స్పూన్ల శనగపిండి పిండి వాటర్ వేసి కలిపేసుకొని ఇంకా మన కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ నాకైతే ఇది గట్టిగా ఉండడం కంటే కాస్త పలుచగా ఉంటే నచ్చుతుంది అనమాట అందుకని కాస్త ఎక్కువ వాటరే పోస్తాను ఇది దోశలోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది అన్నిటికంటే ఎక్కువ దోశలోకి అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నారా నేనైతే ఇంకా శనగపిండి చట్నీకి అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా అది బాయిల్ అవుతున్నంతలో ఇంక ఇక్కడ అంతా ప్లాట్ఫామ్ మీద అయితే కాస్త అట్లా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంకా కొత్తిమీర లాస్ట్ టైం నేను స్టోరేజ్ చేసి పెట్టాను అన్నాను కదా అదైతే అయిపోయింది సో ఇంక ఇప్పుడు ఆ డబ్బా క్లీన్ చేసేసి నదీము కూడా నదీం కొత్తిమీర అయితే తెచ్చాడు మళ్ళీ అదంతా ఒలిచి అయితే పెట్టేసుకోవాలి సో అందుకని డబ్బా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పూరికి ప్రిపేర్ చేస్తున్నాను పూరి కాంబినేషన్లో ఈ బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది కదా అవును దీనికి బొంబాయి చట్నీ అని ఎందుకు పేరు వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు లైక్ పిట్లా బాకరి అని అయితే దొరుకుతుంది పిట్ల అంటే ఇదే శనిగిపోయిన చట్నీ అయితే వాళ్ళు కాస్త గట్టిగా చేస్తారు బాకరీ అంటే కన్నా జొన్న రొట్టె అనమాట జొన్న రొట్టె కానీ రొట్ట అది సో ఇప్పుడు చపాతీనేమో నార్మల్ చపాతీనే అంటారు బట్ బా బాకరీ అంటే ఇక్కడ జొన్న రొట్టెని సజ్జ రొట్టెని వాటిని బాకరీ అంటారనమాట అలానే మనం బియఫ్ రొట్టె ఉంటుంది కదా సో దాన్ని కూడా బాకరీ అని అంటారు సో జొన్న రొట్టె కానీ రొట్టె కాంబినేషన్లో ఈ శనగపిండి చట్నీ అది వేస్తారు మనలాగా కాకుండా కాస్త గట్టిగా చేస్తారు అనమాట అండ్ ఇందులో వాళ్ళు ఎక్కువగా కారం వేస్తారు వాళ్ళ మసాలా నేను చెప్పాను కదా కాందా లసన్ మసాలా సో అది వేస్ట్ చేస్తారు చాలా ఫేమస్ అనమాట ఇక్కడైతే సో అందుకని మేబీ ఈ మహారాష్ట్ర బొంబాయి సైడ్ ఇది ఎక్కువగా తింటారా అండ్ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి దీనికి బొంబాయి చట్నీ అని పేరు ఏమో కానీ మన టేస్ట్ బర్డ్స్కి తగిన విధంగా అయితే కైనా చేంజ్ చేసేసుకొని మనమైతే ఇట్లా దోశలోకి దాంట్లోకి వాడుతూ ఉంటాం కదా సో మేమైతే దీన్ని శనగపిడి చట్నీ అంటూ ఉంటాము బొంబాయి చట్నీ కంటే కూడా ఎక్కువగా శనగపిండి చట్నీ అంటాం అనమాట సో మీరేమంటారు ఏంటి అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంక ఇక్కడ చూస్తున్నారా లైక్ పూరీలు కూడా అన్నీ తిక్కేసేసుకొని ఒకటేసారి కాల్చేసుకుంటున్నాను సో పూరీ వేయంగానే మనం ఇట్లా ఒక్కసారి బొక్కల గింట ఉంటుంది కదా అంటే చిల్లుల గంట సో వా దాంతో కాస్త ప్రెస్ చేసేస్తాం అనుకోండి పూరి కరెక్ట్గా పొంగి వస్తుంది అనమాట లేకపోతే అలానే మనం తిక్కిన పూరి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సో జస్ట్ ప్రెస్ చేయడమే వీటి కోసం లైక్ ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై చేయాలి అదంతా ఏమీ ఉండదు మనం ఎంత చిన్న కొంచెం ఆయిల్ తీసుకున్నా కూడా ఇట్లా జస్ట్ అట్లా పూరి వేయంగానే అట్లా ప్రెస్ చేసేసాం అనుకోండి కరెక్ట్గా పొంగుతుంది అండ్ పూరి సైజు కూడా మరీ పెద్దగా అంటే గిన్నెకి సరిపోయేంత మనం ఏదైతే బా ఇది పూరి కాల్చడానికి గిన్నె తీసుకుంటున్నాము అంటే కడాయి తీసుకుంటున్నాము అంత సరిపోయేలాగే తిక్కుకోవాలన్నమాట అంటే చిన్న కడాయి తీసేసుకొని పెద్ద పూరి తిక్కేసుకున్నా కూడా పొంగదు పూరి అనేది పూరి కాలుతుంది కానీ పొంగదనమాట సో అది ఇంక ఇక్కడైతే నదీకి పూరి అయితే పెట్టేస్తున్నాను సో తనకైతే ఇంకా ఇట్లా ప్లేట్లోనే వేసి ఇవ్వాలి కాబట్టి సో సపరేట్గా ప్లేట్లో వేసి అదే లేండి లేదు అంటే ప్లేట్లో వేసామంటే మొత్తం తడిచిపోతుంది కదా పూరితో పూరి పెడితే ఇంకా అందుకని ఇక్కడ అయితే పూరీ రెడీ అయిపోయింది తర్వాత ఇంకా గిన్నెలన్నీ నేను కూడా తినేసాను తినేసిన తర్వాత గిన్నెలన్నీ సింకులో వేసేసి ఇంక ఇక్కడ మనం పూరీ రుద్దుకున్నప్పుడు అంతా పొడి అంతా పడి ఉంటుంది కదా పిండిది సో అదంతా ఒకసారి పక్కకు తీసేసుకొని స్టవ్ తురిచేసేసుకొని ఇంకా పాత్రలు అవి తోమేసుకుంటే సరిపోతుంది సో నేనైతే టీ పెట్టేశాను అండ్ ఇక్కడ ఆయిల్ అయితే కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసేసుకొని డబ్బాలోకి అయితే వేసి పెట్టేసుకుంటాను అనమాట సో టీ అయితే పెట్టాను టీ పెట్టి ఇంక ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత పాత్రలు అయితే తోమేసుకుంటాను అండ్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నారా లేదా అన్నది అయితే నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి లాస్ట్ వ్లాగ్ అయితే నేను లైక్ పూణేలో ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది ఏంటి అన్నది అయితే షేర్ చేశాను చిన్న చిన్న క్లిప్స్ అయితే పక్క అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలా తీస్తూ అనమాట ఒకటే వీడియోలో పెట్టకుండా ఎప్పుడైనా ఇట్లా అన్నీ కలిపి పెడుతూ ఉంటాను సో అది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఇక్కడ దొరికే ఫుడ్ ఏంటి ఎలా ఉంటుంది అని సో అన్ని ఫుడ్స్ బాగానే ఉంటాయి కానీ ఇక్కడ బిర్యానీ తినాలంటే మాత్రం అస్సలు భయమేస్తుంది అస్సలు టేస్టీగానే ఉండదు లైక్ ఏంటంటే అట్లీస్ట్ లైక్ ఇప్పుడు మన హైదరాబాద్ బిర్యానీ అలా కాకపోయినా కూడా ఇంట్లో చేసిన బిర్యానీ లాగా కూడా ఉండదు బిర్యానీ బయట ట్రై చేయడమే వేస్ట్ ఏమో అనిపిస్తుంది సో అది ఇంకా అయితే నది మన్నాడు అనమాట హైదరాబాద్ బిర్యానీ అంటే ఒక చోట దొరుకుతుంది బాగుంది అని అన్నారు సో వీలైతే ఈరోజు వెళ్దాము అంటే తన వర్క్ అయిపోయిన తర్వాత సో ట్రై చేస్తే తెలుస్తుంది కదా ఎప్పుడైనా తినాలనే క్రేవింగ్ వస్తే లైక్ ఇంట్లో చేసుకుంటాం కానీ ఇంట్లో చేసుకున్న ఒక్కొక్కసారి లైక్ ఏంటంటే హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ అనేది అసలు రాదు ఎంత చేసినా కూడా మన ఇంట్లో లైక్ మన ఇంట్లో బిర్యానీ మన ఇంట్లో బిర్యానీ సపరేట్ ఉంటుంది అంటే టేస్ట్ బాగుంటుంది బట్ హైదరాబాద్ బిర్యానీలో కొంచెం మనకి కాస్త పులుపులాగా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది కదా సో ఎగ్జాక్ట్ టేస్ట్ని ఎవరైనా రిప్లికేట్ చేశారా ఒకవేళ తెలిస్తే మాత్రం నాకు షేర్ చేయండి బట్ నాకైతే ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ చూసి ప్రయత్నించినా కూడా ఇప్పటివరకు అయితే కుదరలేదు బట్ నేను చేసే బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో వెళ్దాం అన్నాడనమాట ఇంకా తనకు కూడా వర్క్ తొందరగానే అయిపోయింది లైక్ సిక్స్ థర్టీ సెవెన్కి అంతా అయిపోయింది సర్లే ఇంకా దీపావళి కదా బయటకు అలా వెళ్దాము అలానే స్వీట్ షాప్స్ అవి ఫుల్ కొత్త కొత్త స్వీట్స్ అవి వచ్చి ఉంటాయి అన్నట్లు అయితే బయటకు వెళ్ళాం అనమాట సో ఇంకెక్కడైతే ఇక్కడైతే బయటికి వెళ్ళాము కదా బయటికి వెళ్ళి స్వీట్ షాప్స్ అయితే చూసాము సో స్వీట్ షాప్స్లో కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాం కొన్ని అంటే జస్ట్ ఒక రెండు అట్లా తీసుకున్నాం అనమాట సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇంక ఇక్కడైతే మమ్మోస్ తినడానికి వచ్చేసాము అండ్ ముందర ఒక క్లిప్ యాడ్ అయింది కదా హోటల్ రెడ్డి అని ఇదే అనమాట ఇక్కడ మీల్స్తో పాటు హైదరాబాద్ బిర్యానీ కూడా దొరుకుతుందంట బిర్యానీ అయితే కింద ఎగ్జాక్ట్ హైదరాబాద్ టేస్ట్ కాకపోయినా కొంచెం అయితే టేస్ట్ అలా అనిపించింది ఈ పూణే బిర్యానీ కంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా డిన్నర్ బిర్యానీ అది తినేసి ఇంటికైతే వచ్చేసామంట అనమాట సో నేను తెచ్చిన స్వీట్స్ వచ్చేసి ఇవైతే కొబ్బరి కజ్జికాయలు ఇంకొకటి శనగపిండి లడ్డు అనమాట బేసన్ లడ్డు నాకు కజ్జికాయలు అంటే ఇష్టము నాదింకేమో బేసిన్ లడ్డు అంటే ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి అదొక పావు కిలో ఇదొక పావు కిలో తీసుకొని వచ్చాము సో అలా మా మండే అయితే గడిచింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను అండ్ ఇక్కడ పావు కజ్జికాయలు వచ్చేసి సెవెంటీ రూపీస్ అలానే బేసిన్ లడ్డు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ బాయ్